ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో పాటు వాటికి ప్రధాన కారణంగా మద్యం సేవించి నడపడమేనని గుర్తించిన పోలీసు శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో సాయంత్రం 5 అంటే పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షల కేసులు నమోదు చేశారు. కొంతమందికి జరిమానా విధించి వదిలేశారు. అయినా నేరుగా జైలు శిక్షలు వేసే సెక్షన్లు 1,00,000 పైగా వాహనదారులపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇలా కేసులు పెట్టి కోర్టుకు పంపించడంతో చాలామంది కేసులు చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు కోర్టులో కూడా కేసులు పెండింగ్ భారం పెరుగుతుంది. ఏళ్ల తరబడి కేసుల్లో ఇరుక్కుని పరిష్కారం లభించిన కేసులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. వీరందరికీ కేసులను జరిమానాలతో సరిపెట్టనున్నారు. ఇందుకోసం మార్చి 12న లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించనున్నట్లు తెలుస్తుంది. ఇక జైలు శిక్షలు కాకుండా జరిమానాలు వేసి వారికి విముక్తి కలిగించే విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ అంగీకరించడంతో అందుకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్తో ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. అయితే ఈ కేసుల్లో కేవలం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికే వర్తింపచేయనున్నారు. కాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మోతాదును బట్టి శిక్షలు విధిస్తున్నారు. నిబంధనల ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 10,000 రూపాయల జరిమానాతో పాటు మోతాదును బట్టి జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ మోతాదుతో వాహనదారులు పట్టుబడినావా వారికి ₹2 జరిమానా విధించి కేసును పరిష్కరించనున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో 1,50,000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు చెబుతుండడంతో అయితే వీరిలో మొదటిసారి పట్టుబడిన వారికి సంఖ్య సుమారు 1,00,000 వరకు ఉంటుందని కూడా పోలీసులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించిన వారికి సుమారు ₹2,300 కోట్ల జరిమానాలు విధించినట్లు సమాచారం. కానీ వీటి వసూళ్లు మాత్రం ప్రతి సంవత్సరం 30 నుండి 40% మాత్రమే వసూలవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జరిమానాలను కూడా 50% చెల్లించే విధంగా లోక్ అదాలత్ ద్వారా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.